అనుకున్న తక్షణమే వెళ్ళి కలిసి మాట్లాడాను. సార్కి స్టోరీ చెప్పా, చాలా ఇష్టపడ్డారు, ఒప్పుకున్నారు. అన్న, ఈరోజు టైటిల్ లాంచ్ కార్యక్రమం మీరు రాండి అని రిక్వెస్ట్ చేశాను. అరే మన సినిమా, నేను రాకపోతే ఇలా వస్తాను అని చెప్పారు. సో అలాగే ఈరోజు వచ్చి మా అందరికి, మన లవ్వాటా టీం, టోటల్ టీముకు వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు కావాలని వాళ్ళతో కోరుకుంటున్నాను. మాకు ఇంతకుముందు పరిచయం లేదు, ఫోన్లోనే కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన చెప్పినట్టు చాలా సంవత్సరాల నుంచి ట్రావెలింగ్ అండ్ ఫోన్ కన్వర్జేషన్. సడన్గా మొన్న 3 డేస్ బ్యాక్ నా దగ్గరికి వచ్చి, అన్నయ్య నేను ఊరి నుంచి వచ్చాను, ఒక సినిమా మొదలు పెడుతున్నాను, మీరు ఒక క్యారెక్టర్ చేయాలి, ఇంటికి వస్తానన్నారు. వచ్చి ఈ టోల్డ్ మీ ది స్టోరీ, లవ్వాటా టైటిల్ ఈజ్ గుడ్ టైటిల్, చాలా క్యాచీగా ఉంది, చాలా బాగుంది. స్టోరీ చెప్పి నా క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ ఇది అని చెప్పారు. బట్ స్టోరీ లైన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, ఇంట్రెస్టింగ్గా యూత్కి బాగా పట్టేది. జనరల్గా ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న రియాలిటీ ట్రూ స్టోరీ అని చెప్పను, కానీ ట్రూ ఇన్సిడెంట్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ టుడే, హౌ ది గర్ల్స్ ఆర్ బిహేవింగ్, హౌ ద బాయ్స్ ఆర్ బిహేవింగ్, హూ ఇస్ హూ అనే ఇన్సిడెంట్స్ అన్నీ పెట్టి ఫుల్ స్టోరీ చెప్పారు. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మేబీ ఇది చిన్న సినిమా, అంటే బడ్జెట్ తక్కువ సినిమా అనేసి అని చిన్న సినిమా అంటాం, బట్ రిలీజ్ అయిన తర్వాత బాగా ఆడిన సినిమానే పెద్ద సినిమా. ఐ విష్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్ అండ్ బాగా ఆడుతుందని ఒక నమ్మకం ఉంది. దీంట్లో నటించే ఆర్టిస్టులు, హీరో హీరోయిన్గా మిగతా బ్రదర్ కొండేటి, మిగతా వాళ్ళందరూ కూడా, ద హోల్ టీమ్ ఆఫ్ దిస్ ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా ఐ థింక్ దేర్ ఆల్ న్యూ ప్రొడ్యూసర్స్. గాంధీ గారు ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే వన్ మ్యాన్ షో అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ అన్నీ చూసుకుంటాడు, ఈ నోస్ ఆల్ ఎవ్రీథింగ్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ ఏ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. షూటింగ్ బాగా జరిగి సినిమా ఫినిష్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ. ఆర్కే గాంధీ సార్ గారికి నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను, ఎందుకంటే ఆయన టాలెంట్ని నమ్మి ఒక డెమో షూట్లో నన్ను చూసి నాకు ఈ ఆపర్చునిటీ ఇప్పించారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. సార్ కొత్త ఆర్టిస్టులను చాలా ఎంకరేజ్ చేస్తారు, టాలెంట్ని గుర్తిస్తారు, సార్ ఆయనకు తగ్గట్టు ఆ డైరెక్షన్ తగ్గట్టు మౌల్డ్ చేసుకుంటారు, సార్లో ఉన్న ప్లస్ పాయింట్ అది. చాలామంది డైరెక్టర్ సార్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. సార్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా హంబుల్, ఆయన చాలా బాగా మాట్లాడతారు, ఆర్టిస్టులను చాలా బాగా ట్రీట్ చేస్తారు. సార్ గురించి చెప్పాలంటే ఇది యాక్చువల్లీ చాలా తక్కువ, ఇది జస్ట్ ఒక నట్షెల్. ఇంకా వర్క్ చేస్తున్న కొద్దీ చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్ గురించి. ఆయన నా లైఫ్లో చాలా పెద్ద ఇన్స్పిరేషన్, అండ్ ఇది నేను నటించబోతున్న ఫస్ట్ మూవీ, సో నాకు ఇది చాలా లక్కీగా ప్రూవ్ అవుతుంది. అండ్ క్రిష్ గారికి కూడా చాలా థ్యాంక్స్, ఆయనతో నేను కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఫస్ట్ మూవీ ఇది. అంటే గాంధీ గారి గురించి అండి, లిటరల్గా గాంధీ గారు ఇన్నిసార్లు చెప్తున్నారు, దాని గురించి నేను ఆన్సర్ ఇవ్వాల్సిందే. మీకు తెలుసు ఆల్మోస్ట్ ఏంటంటే, నేను ట్రైలర్ రిలీజ్ చేసాము అప్పుడు, మంచు విష్ణు గారితో రిలీజ్ చేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి నాకు. ట్రైలర్లో ఒక బజ్ క్రియేట్ అయింది, ఒక మంచి మైలేజ్ వెళ్తున్నాం అని చెప్పేసిన తర్వాత చాలా కాల్స్ మెసేజ్లు వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే, ఆ మూమెంట్లో నేను కొంచెం రెస్పాన్స్ ఇవ్వలేదు ఎవరికి, ఎందుకంటే ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే నా మూవీని రిలీజ్ చేసుకోవాలి, మంచి హిట్ కొట్టాలనుకున్నాం. అదే టైంలో చాలాసార్లు కాల్ చేశారు, సార్ నేను మాట్లాడతాను, కొంచెం బిజీ ఉన్నాను అని చెప్పాను. తర్వాత ఒక 2 మూవీస్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఒకరోజు, సార్ నేను ఒకసారి హైదరాబాద్ వస్తున్నాను, మిమ్మల్ని కలవాలి అని అన్న తర్వాత సరే రండి అని చెప్పాను. వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు స్టోరీ చెప్పారండి. స్టోరీ చెప్పిన తర్వాత నేను, స్టోరీ బాగా నచ్చింది. వాస్తవానికి ఏంటంటే సార్ గురించి నాకు తెలియదు, స్టోరీ చాలా బాగుంది. అంటే డైరెక్టర్ మరి ఎలా ఉంటుందో, మనం ఆల్రెడీ ఒక మంచి హిట్ కొట్టాం మూవీ, ఎలా ఉంటుంది మరి డైరెక్షన్లో. అంటే మన సీనియర్స్ పెద్దవాళ్ళందరూ చెప్తుంటారు, మంచి సబ్జెక్ట్ తీసుకోండి, మంచి డైరెక్టర్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి. ఆల్రెడీ ఒక హిట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు అమెజాన్లో కూడా నాది ఆల్మోస్ట్ 8.2 రేటింగ్తో రావాలన్నాక టాప్3లో మనం ట్రెండ్ అవుతున్నాం. అంత నేమ్ ఉన్నప్పుడు మనం కొంచెం చూడండి చూడండి అన్న సార్ చెప్పిన తర్వాత నేను సార్ని అడిగాను, అసలు మీరు ఏం చేశారు సార్ ఏంటి అంటే, కన్నడలో ఒక 3 సినిమాలు చేశారండి. అక్కడ ఒక స్వార్థం పెరిగింది నాకు, నేను కూడా కన్నడలో లాంచ్ అవ్వాలని ఒక కోరిక ఉండి. తర్వాత వచ్చేసి తెలుగులో ఒక 2 సినిమాలు చేశారు. సబ్జెక్టు విన్న తర్వాత నాకు అనిపించింది అంటే, ఇలాంటి సబ్జెక్టు మనం ఎందుకు చేయకూడదు,
అన్న తర్వాత ఇంకొక మాట చెప్పారు సార్, ఈ టైటిల్ కూడా ఏంటంటే మేము ఆల్మోస్ట్ ఏంటంటే టైటిల్ నేను ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేశానండి. ఈ టైటిల్ కోసం నేను అనుకున్నాను, ఈ టైటిల్ ఒక పర్సన్ పంపించారండి, ఆయనతోటే నేను లాంచ్ చేయాలనుకుంటున్నాను అని అనగానే నిజంగా ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు ఒక సబ్జెక్ట్ కానీ ఒక సాంగ్ కానీ ఏ సీన్ వచ్చినా కానీ దాన్ని కాపీ పేస్ట్ చేసుకొని నేనే చేసి అనే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, అందరి గురించి అంటే చాలామంది ఉన్నారు. బట్ ఆ క్రెడిట్ కూడా ఆయన తీసుకొచ్చేది నేనే చేశానని చెప్పేసి, బట్ దాన్ని కూడా ఎక్కడో అమలాపురంలో ఎక్కడో పర్సన్ ఉన్నత అతని నెంబర్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి పిలిపించి అతనితో లాంచ్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ సినిమా నాకు చెప్పిన తర్వాత నేను నెక్స్ట్ మంత్ని షూట్కి వెళ్దామన్నారు, నాది ఇప్పుడు ఆల్రెడీ ఇంకో మూవీ రన్నింగ్లో ఉంది. డెఫినెట్గా సార్ మీరు చెప్పింది 100% ఈ సినిమాతోటి మీకు మాకు మన టీంకు ఎంటైర్ టీం అందరికీ మంచి మైలేజ్ తీసుకొస్తానని చెప్తున్నాను.